డైరెక్షన్ పక్క జరిపి దేకింగ్ వచ్చేలో అనిపోయింది. పోవడం వల్ల ఏమైంది, అక్కడ ఉన్నటువంటి పిల్లలను రక్షించబడ్డారు. పిల్లలు బాగానే చేశారు, 1600 గదాలు ఆడ వస్తు చేశారు, కానీ రక్షించింది ఎవరు? న్యాయవాదు. పబ్లిసిటీ ఏమైందంటే మీడియా గీడియా ఉండవు, వచ్చింది వచ్చింది వచ్చింది, పిల్లలు జాయ్ జాయ్ ఆర్ట్స్ కాలేజ్, కానీ రక్షించింది ఎవడు? రాత్రిపూట కరెంటు పోయిందన్న చెప్పి అంటే నాడు ఉమెన్ రైట్స్ కాడికి పోవాలి కరెంటు పెట్టు. తెలంగాణ ఉమెన్ రైట్స్ చైర్మన్ ఉండడము, తెలంగాణ జడ్జిలు ఉండడము, ఉస్మానియా యూనివర్సిటీలో చదవడం అనుబంధం ఉండడం వల్ల ఈరోజు తెలంగాణ ఉద్యమానికి న్యాయవాదులు జడ్జులు అందరు పాత్ర ఉన్నది కాబట్టి ఈరోజు ఈ ఉద్యమం ఈ స్థాయికి వచ్చింది. మనం ఎప్పుడు ఈ ఉద్యమము పరీక్ష పెడుతూనే ఉండదు. మన పాత్ర ఏంటంటే ఒక తల్లికి 3-4 పిల్లలుంటే ఈ పాలోడు ఎవడో పంచాయతీ పెట్టి కొట్లాడుతుంటే నవ్వినట్టున్నది ఇప్పుడు పరిస్థితి. తెలంగాణలో తెలుగుదేశం పోడు మనోడే, కాంగ్రెస్ వాడు మనోడు, టీఆర్ఎస్ అంటావు మనోడు, ఇంకోడు మనోడు, ఇప్పుడు మనం కొట్లాడుతుంటే ఆ ఆంధ్రోడు నవ్వాలి. ఇటువంటి ఈ స్థితిలో ఎవరైతే రాజీనామాలు ఇచ్చారో, ఎందుకు ఇచ్చారు రాజీనామాలు? ప్రజాస్వామ్యంలో మెజార్టీ రూల్, ప్రజల్లో ఉన్నటువంటి అందరూ మనలకు రాజీనామాలు ఇవ్వాలనే సోయి లీడర్లకు రాలే. ఆంధ్ర వాళ్ళని చూసుకుని మనం నేర్చుకున్నాం. అందరూ సమిష్టిగా వాళ్ళ లక్ష్యాలు ఇక్షాలను సాధించుకోవడం కోసం, వాళ్ళ నిధులను మళ్లించుకోవడం కోసం ప్రత్యక్షంగా వాళ్ళకి 100 మందికి అవుతుందని అందరితో రాజీనామాలు ఇస్తే మనలోకి బుద్ధి వచ్చింది. మన ప్రజలందరూ రేకెత్తిచ్చారు, నో, వాళ్ళందరూ ఎట్లిచ్చారో మీరు కూడా ఇవ్వండి, సంక్షోభం చేయండి, మనమేం చాతగానల్లా, మా తెగింపు త్యాగం అంటారు కదా, బిడా మీరు రాజీనామాలు ఇవ్వండి చూద్దాం అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు నాయకులు అందరూ అన్నారు సరే అన్నారు. తెలివని వాళ్ళు ఏం చేశారు, ఆత్రపడి తెలంగాణ రావాలి తెలంగాణ రావాలి, ఓష్ మీద జోచలేగా అన్నట్టు ఏమైంది, టకాటక్ ఇచ్చారు, రాజీనామా ఇచ్చారు, ఇప్పుడు ఏమైంది? కాబట్టి ఇప్పుడు ఒక్కటే ఒకటి మన మీద ఉన్న సమస్య, ఏ పార్టీ కాకుండా ఏ ప్రజల లక్ష్యం దిక్కు, ప్రజల కోరికల మేరకు ఎవరైతే రాజీనామా ఇచ్చి ఉప ఎన్నికల్లో గెలిచి రాజీనామా ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్లను గెలిపించి ఈ ఆంధ్రప్రదేశ్ దేశంలో మనం నిలబెట్టవలసిన అవసరం మనకు. ఇప్పుడు అందరినీ ఎవరు నమ్మలేడు ప్రజలు, ఎక్సెప్ట్ లాయర్ అని నమ్ముతూ, ఎందుకంటే ఒక ప్లేంటిఫ్ ఉంటాడు, ఓ డిఫెండెంట్ ఉంటాం, ఆయన ప్లేంట్ వేస్తాడు, మనం కౌంటర్ డబ్బులు వేస్తాం, దానికేం బయట అవుతాం, బయట ఏమైనా ఉన్నా కానీ వృత్తికి డబ్బు తీసుకుంటాం, కమిట్మెంట్ ఉంటుంది. ఎక్కడైనా ఉండే న్యాయ ఒక పక్షాన్ని ఉంటారు న్యాయవాదులు, వాళ్ళ మాట నమ్మాలంటారు. ఇప్పుడు అందరూ న్యాయవాదులు, విభిన్న పార్టీలు ఉండని ఏదన్నా ఉండదు. ఈ తెలంగాణ ఉద్యమం వల్ల అందరూ సమీకృతమైన ఏమనగానే తెలంగాణ ఇంకా చూసుకుందాం, ఈ తెలంగాణ వచ్చే వరకు ఖచ్చితంగా సమిష్టికి ఉందామనే ఒక భావన ఏదైతుందో ఆ భావనను మాటలు కాకుండా చేష్టల ద్వారా, చేష్టలు కాదు ఆ బ్యాలెట్ ద్వారా ప్రపంచానికి మనం చెప్పాల్సినటువంటి అవసరము మా అందరికంటే ఎక్కువ మీ మీద ఉన్నది. ఎందుకంటే మిమ్మల్ని అగ్ని పరీక్ష ఇది, 109 నియోజకవర్గాల యొక్క భవిష్యత్తు ఈ 10 నియోజకవర్గాల మీద ఉన్నది. మీ గెలుపు తెలంగాణకు ఇక ఏమంటారు గోయిలూరు వజనాలు ఎట్లనో అట్లా. కాబట్టి ఇంతకంటే చెప్పు మీరు మేధావులు గెలిపించి మేము హైదరాబాద్లో సంతోషంగా ఉండేటటువంటి అదృష్టాన్ని మీరు కలిగిస్తారని కోరుతున్నా. జై తెలంగాణ. మేము రంగారెడ్డి కొట్ల ఒక సెలబ్రేషన్ చేస్తాడు ఇవాళ సార్, అందరికంటే ఒక ఓటు ఎక్కువ ఉండాలి. జిల్లా నుంచి మా మెట్పల్లి బారాశ్రానికి వచ్చిన మా బారాశ్రాని పక్షాన స్వాగతం సుస్వాగతం. అట్లాగే మీ అందరికి తెలంగాణ ఉద్యమాన్ని రగలింపజేయాలనే ఉద్దేశంతో వచ్చి మా అందరికీ స్ఫూర్తినిచ్చినందుకు కూడా మీ అందరికీ కృతజ్ఞతలు. అయితే మీరందరూ ఏ ఉద్దేశంతో అయితే వచ్చారో ఇక్కడున్న న్యాయవాద మిత్రులు కానీ, విద్యార్థులు కానీ, మేధావులు కానీ, ప్రతి ఒక్కరు సామాన్య ప్రజలు కానీ, ప్రతి ఒక్కరు ఏ పార్టీలో ఉన్న వివిధ పార్టీలు, తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఎవరైతే వాళ్ళ పదవులకు త్యాగం చేసి కేవలం మొదటిసారి గెలిచిన వాళ్ళు కొంతమంది 9 నెలలకి రాజీనామాలు చేసి రాష్ట్రం ఏర్పడాలనే తీవ్రమైన ఆకాంక్షతోటి మళ్ళీ ఈ ఉప ఎన్నికల పోరులో నిలబడే అభ్యర్థులను గెలిపించి మీ అందరు సంతోషించే విధంగా మేమందరం కృషి చేస్తామని చెప్పేసి మీ అందరికి చెప్తున్నాం. అంతేకాకుండా
డిసెంబర్ 9 నాడు రాత్రి పూట చిదంబరం ఎప్పుడైతే ప్రకటన చేసిందో ప్రకటన చేసిన సందర్భంగా మేమందరం గ్రామాలల్లో నేను ఇక్కడ పక్కకు విలేజ్ల సర్పంచ్ ఇబ్రహీం గ్రామాలల్లో యువకులు గాని విద్యార్థులు గాని మహిళలు గాని వ్యాపారదారులు గాని రైతులు గాని అందరూ కూడా రాత్రి 11 గంటలకు రోడ్డు మీదకి వచ్చేసి ఇక మన రాష్ట్రం వచ్చేసింది మనకు సమస్యలన్నీ పోతాయి ఇక మన పోచంపాడు ఫుల్ వాడుతుంది ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఫుల్ వస్తుంది అనే సంతోషంలో ఈ పటాకులు టపాకులు వాల్ చేసి ఫీల్ చేసి రాత్రంతా ఎంజాయ్ చేసేసింది అంటే మన రాష్ట్రం మనకు వచ్చేసింది అనే విజయోత్సవాలు చేసుకోవడం జరిగింది అది తెల్లారి 9 అయ్యేసరికి మొత్తం సీన్ అంతా మారిపోయింది ఆ మారిపోవడానికి కారణమైనటువంటి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలకు సరైన గుణపాఠం నేర్పించి శ్రీకృష్ణ కమిటీకి సరైన నివేదిక మా ప్రాంత ప్రజలు అంటే ఈ ఎన్నికలు జరిగే ప్రాంత ప్రజలందరూ తీర్పిస్తారని చెప్పేసి మీకు సభాముఖంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులకు మరియు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ న్యాయవాదులకు మరి ప్రస్తుతం పోటీ చేస్తున్నటువంటి మెట్పల్లి నియోజకవర్గ విద్యాసాగర్ రావు గారికి మరి హైకోర్టు న్యాయవాది రామ్మోహన్ గారికి రామ్రెడ్డి గారికి మరి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మేము హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ ఉన్న వాళ్లకు తెలియని విషయం ఏం కాదు ఎందుకు వచ్చామంటే అంత దూరంకి వెళ్ళి వస్తే మరి ఇక్కడ నేను ఎన్నోసార్లు నేను కాంగ్రెస్కు నేను ఓటేశాను అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీకి ఓటేశాను జనతాదళ్లకు ఓటేశాను అవన్నీ పార్టీలు పక్కన పెట్టి రకరకాల పార్టీల నుంచి ఇక్కడ ఉన్నారు అందరం కలిసి ఇక్కడ తెలంగాణ వాదానికి తెలంగాణకు ఓటేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క నియోజకవర్గానికి చెప్పడానికి మాత్రం మేము ఇక్కడ వచ్చేసామని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ యొక్క బార్ అసోసియేషన్ మేధావులకు తెలియజేసుకున్నది ఏంటంటే రకరకాల పార్టీలు అందరం ఉంటాం అవన్నీ పక్కన పెట్టి ఈరోజు ప్రత్యర్థి పార్టీలకు ఏమైనా సరే మొత్తం డిపాజిట్లు గల్లంత చేసి తెలంగాణను మొత్తం సీప్గా చేసేసి గెలిపించాల్సిన అవసరం మన మీద ఉన్నదని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నాను ఏమాత్రం గనక వాళ్ళకు డిపాజిట్ వచ్చినట్టయితే మేము కొన్ని ఓట్లు అయితే గెలుస్తుంటే పెద్ద తెలంగాణ వాదం ఏమీ లేదని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం కూడా ఇచ్చినట్టయితే అని చెప్పేసి మేము మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా అందువల్ల ఎదుటి పక్షాన్ని ఎవరైనా సరే
अवतल वार मन फ्रेंड उठाड़ फ्रेंड पक्न बैठी मन तेलंगाना वादा की ब्रह्मांडम मेज शात ओटल प्रत्यर्थि कंगु तेला मरी दिम्म तिगेला केन्द्र दिगोच्ची तेलंगाना जनवरी प्रकटिस्ता लेदा एन कल तो तेलिपोतदनि मनवी तेड़ वचना मन तेलंगाना दूड़ हैदराबाद उड़ा हैदराबाद के मे बिस्तर कटकोनि मेट्टपल्ली प्राक्टिस अवसर अच्छे मरी कांपटेशन का निव नीड उ प्रत्यर्थि डिपॉजिट रा मन ओक अभ्यर्थि की तेलंगाना वादा की ओटे मनमंत रात्रि मोदी कष्ट मोतम ओटल मनमे तेलंगाना वादा की तेजुन मनवी अवकाश हृदय।